శ్రీమంతుడు రివ్యూ తప్పక చూడండి, లేకపోతే లావ్ అయిపోతారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా నటించిన శ్రీమంతుడు మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్ రావడంతో మహేష్ బాబు అభిమానులు దీనిపైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. టైటిల్ తర్వాత జగపతి బాబు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ గా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా ఆరంభం అవుతుంది. హీరో మహేష్ బాబు చాలా సింపుల్ గా ఎంట్రీ ఇస్తాడు. ప్రతి మనిషిలో అర్థం కాని విషయం ఒకటి ఉంటుంది అనే డైలాగ్ ఈ సినిమాలో మహేష్ బాబుది మొదటిది. మహేష్ బాబు పేరు సినిమాలో హర్షగా ఉంటుంది. ఇక హీరోయిన్ శృతి హాసన్ డ్రాయింగ్ రంగోలీతో ఎంట్రీ ఇస్తుంది. రాజేంద్ర ప్రసాద్ ఒక దేవరకోట అనే పల్లెటూరులో సంపత్ నంది మీద రైజింగ్ వాయిస్ తో ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ నుంచి చాలా ఆసక్తిగా మహేష్ బాబు, శృతి హాసన్ కాలేజీలో సీన్ స్టార్ట్ అవుతాయి. సాంగ్ లో మహేష్ బాబు డాన్స్ బాగా చేశాడు. ఇప్పుడు ఒక ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఓ సూపర్ ఫైట్ సీన్ తో సినిమా ఊపందుకుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమా మొత్తం ఒక విలేజ్ డ్రాప్ లోకి వెళ్తుంది. మహేష్ సైకిల్ పై వచ్చే సీన్ తో ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ ఆలీ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. తర్వాత సినిమాని కొరటాల శివ ఒక ఎమోషనల్ సీన్స్ లోకి తీసుకెళ్లాడు. జాగో మాంటేజ్ సాంగ్ ఇప్పుడే మొదలైంది. ఈ సాంగ్ తర్వాత రిలీజ్ టీజర్ గా మన ముందుకొచ్చిన మహేష్ బాబు లుంగి సీన్ తో ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ ఫ్యాన్స్ విజిల్ తో థియేటర్ మొత్తం దద్దరిల్లుతుంది. జగపతి బాబు రీఎంట్రీ ఇవ్వడంతో సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడల్ లోకి వెళ్తుంది. జగపతి బాబు, మహేష్ బాబు సెకండ్ హాఫ్ లో వచ్చే అన్ని సీన్స్ సూపర్ గా ఉన్నాయి. ఫాదర్ సన్ రిలేషన్షిప్ రియల్ లైఫ్ లో ఎలా ఉండాలో కొరటాల శివ అద్భుతంగా తెరకెక్కించారు. మహేష్ బాబు ఫ్యాన్స్ శ్రీమంతుడు సినిమాని తప్పక చూడండి, లేకపోతే లావ్ అయిపోతారు. ఈ సినిమా హైలైట్స్: మహేష్ బాబు ఫాదర్ అండ్ సన్ రిలేషన్, ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఇన్ సెకండ్ హాఫ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ ఈ సీజన్ లో ఎంజాయ్ చేయదగ్గ సినిమా. కొరటాల శివ ప్రతి సీన్ చాలా బాగా తీశారు. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టే విధంగా ఉండదు. ఊరి కోసం ఏదో ఒకటి చేయాలనే భావనతో అందరూ బయటకు వస్తారు.